రాహుల్ గాంధీని కోర్టుకి హాజరు కాకుండా మినహాయిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రధాని మోడీపై రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సోమవారం ఊరట్ లభించింది న్యాయస్థానంలో హాజరు మినహాయింపును గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఆగస్టు రెండు వరకు పొడిగిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో మోడీని దొంగల నాయకుడైన రాహుల్ నిందించడం పరువు నష్టం కిందకు వస్తుందని భాజపా కార్యకర్త మహేష్ శ్రీశ్రీమల్ కేసు వేశారు విచారణ చేసిన స్థానిక కోర్టు న్యాయస్థానం ముందు హాజరు కావాలని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో సమన్లు జారీ చేయడంతో రాహుల్ హైకోర్టును ఆశ్రించారు కేసును వాయిదా వేయాలని మ్యాజిస్టేట్ని హైకోర్టు ఆదేశించింది నాటి నుంచి ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది తాజాగా విచారణ చేసిన జస్టిస్ ఎస్వి కొత్వాల్ ఆగస్టు రెండు వరకు కోర్టులో రాహుల్ హాజరమైన మినహాయింపుకి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు